హాయ్ ఫ్రెండ్స్, మన వైజాగ్ ఆర్టిస్టులందరి కోసం వ్యాక్ట్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ని సినీ పెద్దలందరూ కలిసి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 10 నుంచి 12 తేదీల్లో ఈ టోర్నమెంట్ జ్ఞానాపురం దగ్గర ఉన్న సోఫియా జూనియర్ కాలేజ్ జూబ్లీ స్కూల్ గ్రౌండ్స్లో జరగనున్నది. అలాగే ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇంత చక్కగా 3 సీజన్లు అంటే 2020, 2021, 2022 ఈ 3 సీజన్లో అయితే కంప్లీట్ సక్సెస్ఫుల్ చేసుకున్నాం. ఈ 4వ సీజన్లో కూడా ఇంత అద్భుతంగా చేయడానికి కారణం భగవంతుడు. మరి ఏ విషయంలో ఎప్పుడు ఎలా కలిపాడో కానీ గణేష్ గారిని, యాద కుమార్ గారిని, వీరిద్దరు బాండింగ్ ఎంత చక్క అంటే ఒక ఫ్రెండ్షిప్కి నిదర్శనంగా, ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించే నిర్వాహకులుగా, ఈయన ఉంటే ఒక విద్యార్థికుడు, ఒక స్కూల్స్ నాట్ చేసుకున్నటువంటి ఒక ఫౌండర్ చైర్మన్, ఆ రకంగా ఉన్నటువంటి ఆయన ఒక ఫిల్మ్ డైరెక్టర్గా కూడా అంత పెద్ద సంపాదించాలని అందరూ తెలుసు. సో యాద కుమార్ గారిని కూడా మీ అందరూ చెప్పకూడదు సార్. వ్యాక్ట్ ఉంటుంది, ఆ వ్యాక్ట్ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది. సో అలాగే విశాఖపట్నంలో ఒక చక్కటి కళాభిమానిగా, కళా పోషకులుగా, మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి ఆయన వడగరి ప్లస్ సొడసరి శ్రీ దాడి సత్యనారాయణ గారు, ప్లీజ్ కమ్ అప్ టు ది. అలాగే విశాఖ కళా కార్యక్రమ గ్రూప్ అధినేత గాంధీ గారు, మా సహచర్య శ్రీ ఆచార్య గారు, అలాగే పనిస్వామి గారిని ప్రముఖ ఆచార్య గారు, పనిస్వామి గారిని కూడా ఇన్నిస్ రికార్డు వల్ల మిత్రుడు కోరుకుని తగ్గారు అని. Like, share and subscribe to our Mega Bucket channel in YouTube, Insta and Facebook. Thanks for watching.